జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ ప్లకార్డులను చించేశారు. ఒకరినొకరు తోసుకుంటూ సభలో గందరగోళం సృష్టించారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రదర్శించిన ప్లకార్డుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫోటో ఉండటం పైన ఎంఐఎం సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఎవరల్లది శ్రవణ్ కొట్టి చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు మేము అంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో వచ్చినాక కోడ్ వలన మనము ఎన్ని రోజులు కౌన్సిల్ జరుపుకోలేకపోయాం. అయితే కౌన్సిల్ ఒక అంటే ఒక ఎజెండాతో మేము ఈరోజు వచ్చినాం. అంటే అన్నీ కూడా ఈ మీకు తెలుసు మాన్సూన్స్ వస్తుంది, వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఎన్నో సమస్యలకు ఒక కార్పొరేటర్కి ఉంటుంది. ఒక కార్పొరేటర్ లాగా నేను పనిచేసినాను 5 సంవత్సరాలు, నాకు తెలుసు ఎంత అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి ఒక వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే. సో మేము ఒక ఎజెండా ప్రకారం వస్తే ఈరోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఇది ఒక సిగ్గుచేటు. వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా అంటే రావడం రావడంతోనే ప్లాకార్డ్స్ పట్టుకోవడము, మేయర్ రెసిగ్నేషన్ అని డిప్యూటీ చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు మేము అంటే కాంగ్రెస్ పార్టీ